హలో నమస్తే నేను అశోక్ ముద్రగడ పద్మనాభం కాపులకు సంబంధించి కీలక నేత కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఎంతో కాలంగా కాపులకు సరైన న్యాయం జరగట్లేదు దానికి సంబంధించి ఖచ్చితంగా న్యాయం జరగాలి ఏపీ రాజకీయాల్లో వాళ్ళకంటూ ఒక ప్రధాన పాత్ర ఉండాలి కాపులు సామాజిక పరంగా అన్ని పర అన్నిటి పరంగా వాళ్ళు సిద్ధంగా ఉండాలని ఎప్పుడో పోరాటం చేస్తూ ఉన్నటువంటి కీలక నేత ముద్రేడ పద్మనాభం అయితే ఆయన టీడీపీకి అనుకూలంగా చాలా కాలం పనిచేశారు ఆ తర్వాత కొన్ని రాజకీయాల కారణాల వల్ల టీడీపీ నుంచి బయటకు వచ్చారు చాలా కాలం పాటు దూరంగా ఉన్నారు రాజకీయాలకి ఈ నేపథ్యంలోనే రాబోయే రోజుల్లో జరగనటువంటి ఏపీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయాలని చెప్పేసి భావించారు వైసీపీ నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా ఆయన తిరస్కరించారు ఆ తర్వాత జనసేన పార్టీలో చేరుతారని చెప్పేసి ఒక న్యూస్ వైరల్ అయింది పవన్ కళ్యాణ్ గారే డైరెక్ట్గా పద్మనాభం గారు ఇంటికి వెళ్తారు ఆయన పార్టీలోకి ఆహ్వానిస్తారు ఆయన పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన ఏదో ఒక అసెంబ్లీ స్థానాల నుంచి అంటే పిఠాపురం నుంచి కానివ్వండి జగ్గైపేట నుంచి కానివ్వండి పత్తిపాడు నుంచి కానివ్వండి ఇలా కొన్ని నియోజకవర్గాలని కూడా సజెస్ట్ చేస్తొచ్చారు ఇన్ని జరుగుతూ ఉన్నప్పటికి కూడా టీడీపీ జనసేన కూటమికి సంబంధించి సీట్లు అనౌన్స్ చేసిన తర్వాత ఒక్కసారిగా ముద్రగడ పార్టీలో జరగడం లేదని చెప్పేసి అర్థమైపోయింది పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్కి సంబంధించి ఎంతో కాలంగా అంటే ఎంతో కాలం అంటే కొంతకాలంగా ఆయన ఇంట్రెస్ట్ చూపుతూ వస్తున్నారు పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్పేసి కానీ అనూహ్యంగా టీడీపీ జనసేన కూటమికి సంబంధించి సీట్ల ప్రకటించిన దగ్గర నుంచి ముద్రగడ పవన్ కళ్యాణ్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు వైసీపీ నుంచి ఆహ్వానం అందినా కూడా ఆయన వెళ్ళలేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తన ఇంటికి వచ్చి స్వయాన తన్నే పార్టీలోకి ఆహ్వానిస్తానని చెప్పిన తర్వాత కూడా ఆయన నా కోసం ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ కళ్ళు కాయలు కాచేలా ఆయన ఉన్నారు కానీ ఆయన వెళ్ళలేదు ఆయన ఆహ్వానించలేదు పార్టీకి సంబంధించి కానివ్వండి పార్టీకి సంబంధించి కార్యక్రమాల్లో కానివ్వండి కనీసం ఎక్కడా కూడా అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీలో ఉన్నటువంటి ఒకరిద్దరు నేతలు తప్పితే ఎక్కడా కూడా పార్టీ క్యాడర్ మాట్లాడిన పరిస్థితి కనపడలేదు ఈ నేపథ్యంలోనే నిన్న జనసేన పార్టీ టీడీపీ పార్టీ కలిసి నిర్వహించినటువంటి తాడేపల్లిగూడెంలోని జెండా సభ ఈ జెండా సభలో పవన్ కళ్యాణ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ రాజకీయాలకు సంబంధించి కాపులకు సంబంధించి ముఖ్యంగా జనసేన పార్టీని ఆదరించే వాళ్ళు ఏదైతే కుల పెద్దలు ఉంటారో వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ విసిరారు ఇన్ని సంవత్సరాలుగా నేను పార్టీని నడుపుతున్నాను రెండు వేల తొమ్మిదిలో మా అన్నగారు పార్టీని నడిపించారు అప్పుడు ఏం జరిగిందో నాకు తెలుసు ఇప్పుడు జనసేన పార్టీని పది సంవత్సరాలుగా నడిపిస్తూ ఉన్నాను ఆ పార్టీలో ఏం జరుగుతుందో కూడా నాకు తెలుసు ఏ నిర్ణయాలు తీసుకోవాలో కూడా నాకు తెలుసు ఎలాంటి ప్రస్తావన ఉండాలనేది కూడా నాకు తెలుసు వీటన్నిటినీ కంపేర్ చేస్తూ మీరు ఎవ్వరూ నాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు ఎవ్వరు కాపుల్ని ఎలా సంరక్షించుకోవాలో చెప్పాల్సిన అవసరం నాకు లేదు వాళ్ళని ఎలా చూసుకోవాలి వాళ్ళకి సరైన న్యాయం ఎలా చేయాలి వాళ్ళ బాధ్యత నాది అంటూ కూడా నిన్న పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు అంతేకాకుండా ఆయన ఇరవై నాలుగు స్థానాలు తీసుకోవడానికి సంబంధించినటువంటి ఒక ఒక లిస్టుని కూడా ఆయన ప్రకటించారు నేను ఎందుకు ఇరవై నాలుగు స్థానాలు తీసుకునేదానికి కూడా ఒక నెంబర్ ఆఫ్ పాయింట్స్ చెప్పుకుంటూ వచ్చారు కాపులకు సంబంధించి కానివ్వండి కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుంది మిగతా నియోజకవర్గాల్లో కాపులకు సంబంధించిన ప్రభావం ఎక్కువగా ఉండదు చాలా కమ్యూనిటీస్ అక్కడ డామినేట్ చేస్తూ ఉంటాయి అంతేకాకుండా జనసేన పార్టీకి సంబంధించి జనసేన పార్టీ కార్యకర్తలు కానివ్వండి జనసేన పార్టీ నేతలు కానివ్వండి జనసేన పార్టీ కేడర్ కానివ్వండి ఇంకా బలం పుంజుకోలేదు నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేయడానికి నాకు అభ్యర్థులు లేరు నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేస్తే అక్కడ డిపాజిట్లు కోల్పోతాను అక్కడ కనీసం డిపాజిట్లు పొందేందుకు కూడా నాకు ఓటర్లు లేరు అంటూ కూడా పవన్ కళ్యాణ్ నిన్న సభలో డైరెక్ట్గా చెప్తూ వస్తున్నారు సో ఇవన్నీ చూస్తూ ఉంటుంటే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేశారు ఇప్పటికో తెలుస్తుంది అంటే ఆ స్థానాల్లో ఎన్ని సీట్లు గెలుస్తారో కూడా ఆయనకు అర్థమైపోయినట్టు కనిపిస్తూ ఉంది సో ఇవన్నీ చూస్తూ ఉంటే నిన్న ముద్రగడ పద్మనాభం గారు ఏదైతే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు విన్న తర్వాత ఆయన ఒక బహిరంగ లేక పవన్ కళ్యాణ్ గారికి రాశారు కాపులకు సంబంధించి జనసేన పార్టీకి సంబంధించి ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపై కౌంటర్ ఇస్తూ ఆయన రిలీజ్ చేసినటువంటి ఒక రేఖ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా కాపుల్లో ఒక సంచలనాత్మకంగా మారింది ఒకసారి ముద్రగడ పద్మనాభం గారు ఏమన్నారు అనేది చూద్దాం మిత్రులు గౌరవులు పవన్ కళ్యాణ్ గారికి ముద్రగడ పద్మనాభం నమస్కారాలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కవాతు సందర్భంగా కిర్లంపూడి వస్తానని కబురు పంపారు కోరికలు లేకుండా మీతో కలుస్తానని చెప్పడం జరిగింది అన్ని వర్గాలకు న్యాయం జరగడం కోసం పార్టీని ముందుకు తీసుకువెళ్లడానికి నా వంతు కృషి చేయాలని ఎటువంటి ఫలితం ఆశించని సేవ మీతో చేయాలని అనుకున్నాను మన ఇద్దరి కలయిక జరగాలని యావత్ జాతి చాలా బలంగా కోరుకుంటుంది వారి అందరి కోరిక మేరకు నా గతం నా బాధలు నా అవమానాలు నా ఆశయాలు నా కోరికలు అన్నీ మరిచి మీతో ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నాను రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ వరవడిని తీసుకురావాలని చాలా బలంగా ప్రయత్నిస్తున్న మీకు నేను అండగా ఉండాలని చెప్పేసి ఆయన భావిస్తూ ఉన్నానని చెప్పేసి చెప్తున్నారు మీరు అదే ఆలోచనలో ఉన్నారని నమ్మానండి కానీ దురదృష్టవశాత్తు నాకు మీరు అవకాశం ఇవ్వలేదు గౌరవ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మొత్తం టీడీపీ కేడర్ బయటకు రావడానికి భయపడి ఇంచుమించుగా ఇళ్ళకే పరిమితమైపోయింది అటువంటి కష్టకాలంలో తమరు జైలుకు వెళ్ళి వారికి భరోసా ఇవ్వడం అన్నది సామాన్యమైన విషయం కాదండి చరిత్ర తిరగరాసినట్టు అయ్యిందండి వారి పరిమితి విపరీతంగా పెరగడానికి ఎవరు ఎన్ని చెప్పినా మీరే కారణమని బల్ల గుద్ది నేను చెప్తున్నాను గౌరవ ప్రజలు ఇంచుమించుగా అందరూ మిమ్మల్ని ఉన్నత స్థాయిలో చూడాలని తహతహలాడుతున్నారు పవర్ షేరింగ్ కోసం ప్రయత్నం చేసి అసెంబ్లీ సీట్లు ఎనభై రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ముందు మిమ్మల్ని చేయాలని కోరి ఉండాలండి ఆ సాహసం మీరు చేయలేకపోవడం చాలా బాధాకరం నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో డబ్బు కోరడం కానీ పదవులు కోరడం కానీ పెద్ద నాయకులు గుమ్మాల ముందు పడిగాపులు కాయడం కానీ నేను చేయలేదు భగవంతుణ్ణి ఆ పరిస్థితి రాకుండా చేయమని తరచూ కోరుకున్నాను కానీ మీలాగా గ్లామర్ ఉన్నవాడిని కాకపోవడం ప్రజలతో పరపత లేని వాడిని అవ్వడం వల్ల మీ దృష్టిలో నేను లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా మరియు తుప్పు పట్టిన ఇనుము లాంటి వాడినిగా గుర్తించి పంపడం వల్ల మీరు వస్తారని చెప్పి రాలేకపోయారు మీ నిర్ణయాలు మీ చేతిలో ఉండవు ఎన్నో చోట్ల పర్మిషన్లు తీసుకోవాలండి మీ పార్టీకి పోటీ చేసే ఇరవై నాలుగు మంది కోసం నా అవసరం రాదు రాకూడదని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను ఇట్లు మీ ముద్రగడ పద్మనాభం సో చూశారు కదా ముద్రగడ పద్మనాభం గారు ఒకటే కోర్ట్ చేశారు ఏదైతే ఆయన కిరలంపూడిలో గతంలో సభ పెట్టినప్పుడు మీరు నా దగ్గరకు వచ్చి నాతో పాటు పనిచేయాలని చెప్పేసి మీరు ఆహ్వానిస్తా ఉన్నారు ఖచ్చితంగా నేను నా ఆహ్వానాన్ని మందించి ఖచ్చితంగా మీకోసం పనిచేయాలి కాపుల కోసం కాపు జాతి కోసం ఖచ్చితంగా మీతో కలిసి నడవాలని చెప్పేసి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ముద్రగడ పద్మనాభం గారు చెప్తూ వస్తున్నారు సో ఇలాంటి నేపథ్యంలో మీరు రాబోయే ఎన్నికల్లో ఏదైతే ఎనభై స్థానాలను కానీ డిమాండ్ చేసినట్టయితే రెండు సంవత్సరాలు కానీ సీఎం పదవిని డిమాండ్ చేసినట్టయితే ఈరోజు మీరు కాపులందరూ మీ వైపు టర్న్ అయ్యేవాళ్ళు కాపు జాతి ఉన్నటువంటి ఇరవై ఎనిమిది శాతం ఓట్ బ్యాంక్ మొత్తం మీకు ట్రాన్స్ఫర్ అయ్యేది కానీ మీరు అలాంటి నిర్ణయం తీసుకోలేదు కేవలం మీరు ఇరవై నాలుగు స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యారు ఇలా పరిమితం అవ్వడం వల్ల ఆ ఇరవై నాలుగు స్థానాల్లో కూడా మీరు గెలిచే పరిస్థితి కనపట్లేదంటూ కూడా ముద్రగడ పద్మనాభం గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి సో ఏది చూసుకున్నా సరే అటు హరిరామచౌ గారు కానివ్వండి ఇటు కారు కానివ్వండి ఇటు జనసేన పార్టీకి సంబంధించి ఇద్దరు దూరమైనట్టే మనకి ఇప్పుడు కన్ఫామ్ అయిపోయినట్టు తెలుస్తుంది సో ఈ ఓట్ బ్యాంక్ ఎంతవరకు జనసేన పార్టీకి టర్న్ అవుతుంది ముఖ్యంగా ఇరవై నాలుగు స్థానాల్లో ఎంతవరకు జనసేన పార్టీ ఇంపాక్ట్ చూపుతుంది అనేది మాత్రము ఏపీ రాజకీయాలు ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది ఏదైతే జనసేన పార్టీకి సంబంధించి టీడీపీ పార్టీకి సంబంధించి ఓట్ షేర్ ఎలా డివైడ్ అవుతుంది అనేది మాత్రమూ వేచి చూడాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది